వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య గట్టి పోటీ అనేది ప్రజలు ఆశిస్తున్నారు ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకత ప్రజల్లో చాలా ఉంది అదే రకంగా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు యువత గాని స్త్రీలు గాని మరియు మామూలు రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉంది తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారు అవినీతి ప్రభుత్వము కుటుంబ పార్టీ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ని ఓడించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు అదే రకంగా కాంగ్రెస్ పైన లేదు కింద లేదు కానీ మేము ఏదో చేస్తామని చెప్పి అలా అంటున్నారు కానీ ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం అంటే తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 1400 మంది యువకులకు విద్యార్థులకు ప్రాణాలు తీసుకొని బలి తీసుకొని తెలంగాణ ఇచ్చిన తర్వాత దాన్ని అర్థం లేకుండా పోయింది కాబట్టి ముందు ప్రకటించి తర్వాత ఇయ్యడంలో చాలా జాప్యం చేశారు దానివల్ల ఎంతోమంది యువకులు యూనివర్సిటీ యువకులు ప్రాణత్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితమే వాళ్ళ ఇవ్వడానికి వాళ్ళను మెడలు వంచి తెలంగాణ ఇవ్వవలసిన పరిస్థితి తెచ్చింది ఆ రోజుల్లో సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించడం వల్లనే తెలంగాణ బిల్లు పాస్ అయింది కానీ ఒక కాంగ్రెస్ వల్ల అయ్యేది కాదు ఒక ఇంకే పార్టీ వల్ల అయ్యేది కాదు బీజేపీ మద్దతు ఇచ్చింది కాబట్టే తెలంగాణ అనేది ఏర్పడ్డది ఆ బిల్లుకు పూర్తి మెజార్టీతో పార్లమెంట్ లోపల చేసుకోవడం జరిగింది